భీమవరంలో రామాంజనేయులు అలా కండువా మార్చకపోతే అక్కడ జనసేన నుంచి అభ్యర్థి లేనట్టే కదా. కాదు, పవన్ కళ్యాణ్ అభ్యర్థి బోల్డ్ అంత మంది ఉండబట్టినే కదా స్వయంగా పవన్ కళ్యాణ్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఎంత ముందు పనిచేసినట్టు ఉంటాడు, ఏమైపోయాడు భీమవరం ఇన్ఛార్జ్ ఎందుకు వైసీపీలో చేరాడు? స్ట్రాంగ్ కాదని ఎవడి డిసైడ్ చేస్తాడు? అలాగనే రెండు చోట్ల ఓడిపోయినట్టు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ఎట్లవుతాడు? రాపగౌర ప్రసాద్ స్ట్రాంగ్ అవ్వాలి కదా. అలాగనైతే స్వయంగా ఓడిపోయినటువంటి లోకేష్ స్ట్రాంగ్ ఎట్లవుతాడు? అలాగనైతే స్ట్రాంగ్ అనేది గెలుపోవటములు కాదు కదా, పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉన్నట్టు. సరే, బీజేపీ ప్రయోజనం ఏంటి నేను అడిగేది? బీజేపీకి వచ్చేది ఇక్కడ నేను చెప్తున్నది, ఎవడిది అసలు ఈ పొత్తే అసహ్యకరమైందంటే అప్రయోజనాలే. బీజేపీ అనే కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అయినా జనసేన రాష్ట్ర నాయకత్వం అయినా ఇద్దరూ కూడా అక్కడ చెప్పు చేతల్లో నడిచినట్టు వ్యవహరిస్తున్నారు, లేదంటే చంద్రబాబు బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు. అంటే బీజేపీ ఒక రకంగా బాబు గారు చెప్పినట్టు నడుచుకుంటున్నట్టు పురంధేశ్వరానికి అట్లాగే నడుస్తుంది. కానీ జాతీయ నాయకత్వం నడవట్లా, నేను అంటుంది అది జాతీయ నాయకత్వం అట్లా మారలా. జాతీయ నాయకత్వం అట్లా మారుంటే గనక నరసాపురం సీటు మార్చి ఉండేది, లేదంటే గనక అనపర్తి సీటు వదులుకుని ఉండేది. ఈ రెండింటినీ వాళ్ళు చేయట్లేదు కదా, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టినే మిగిలినాయి. లేకపోతే నరసాపురం రఘురాంకృష్ణరాజు పోయేది, అనపర్తి కూడా సీటు మార్చుకుని ఇంకోటి తీసుకుని ఉండేవాడు. వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు కాకపోతే మొత్తం ప్రతిదీ ఇక్కడే కూర్చుని ఏలేట్టు చూసుకోలేరు కదా వాళ్ళు. కానీ టీడీపీ విషయానికి వస్తే ఏంటి, ఎవరు ఎవరికి ఆఫర్ ఇస్తున్నారు? రఘురామకృష్ణరాజు గారికి ఉండి సీటు మార్చేయడం కానీ, పాపం అక్కడ రామరాజన్ అభ్యర్థి ఓకే, ఆయన గారు జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారనుకోండి, అది ఎంత పదవో అందరికి తెలుసు. ఎంఎస్ రాజు ఆయనకి సీటు ఇచ్చారు, మాడుగుల సీటు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు.